స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలుసండి. అది రెగ్యులర్ బెయిల్. దాని మీద అధికార వైసీపీ ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అధికార పత్రిక సాక్షి వారు రియాక్ట్ అయిన విధానం ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే ఏ విధంగా వాళ్ళు అన్ని వ్యవస్థలని కూడా తమకు అనుకూలంగా లేకపోతే చులకన చేస్తారు, ఏ విధంగా ప్రతి వ్యవస్థని కూడా తమ కంట్రోల్లో ఉండాలి, తాము చెప్పినట్టు చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ద వే దే హ్యావ్ యాక్చువల్లీ రిపోర్టెడ్, ద వే దే హ్యావ్ రియాక్టెడ్ టు హైకోర్టు జడ్జిమెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చారో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు, ఆయన మీద బురద చల్లడానికి సాక్షి పత్రిక సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేశారండి. యాక్చువల్గా ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి తీర్పుని మిస్ఇంటర్ప్రెట్ చేశారు, వక్రీకరించారు వాళ్ళ పత్రికలో. అదేవిధంగా అధికార పార్టీ నాయకులు చాలామంది మాట్లాడిన విధానం కూడా యాక్చువల్గా ఇచ్చిన తీర్పుని వక్రీకరించడమే. తర్వాత జడ్జి గారికి మోటివ్స్ ఆపాదించారు, అంటే రకరకాలుగా మాట్లాడారు, ఆయనకి తన పరిధికి మించి ఆయన వ్యాఖ్యలు చేశాడు, తన పరిధికి మించి ఆయన తీర్పిచ్చాడు ఇట్లాంటివి. ఇంకా ఎంత ఘోరం అంటే, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏసీబీ కోర్టు చెప్పింది చూడండి కరెక్ట్గా. అంటే ఏసీబీ కోర్టు అనేది హైకోర్టు కంటే సుపీరియర్ కోర్టు లాగా మాట్లాడారండి. ఎందుకంటే ఏసీబీ కోర్టులో మరి వారికి ఎంతో అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు వారికి కావాల్సిన విధంగా అన్ని జడ్జిమెంట్లు అన్ని ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి వారికి ఏసీబీ కోర్టు అనేది హైకోర్టు కంటే కూడా ఉన్నతమైన కోర్టుగా, ఉన్నత న్యాయస్థానంగా కనిపిస్తోందన్నమాట. ఏంటి, ప్రభుత్వంలో అధికార పదవిలో ఉన్నటువంటి సలహాదారు అని క్యాబినెట్ ర్యాంక్తో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే మాటలు, అదేవిధంగా వారి అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి భార్య ఎండీగా ఉన్నటువంటి సాక్షి పత్రిక రాసే రాతలు ఇవి. అసలు అడ్వైజర్గా ఉండి ప్రభుత్వంలో అధికార పదవిలో ఉండి కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు మీద వ్యాఖ్యానించవచ్చా అనే ఒక ప్రశ్న కూడా ఉంది. ఆ తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తాం మేము అని చెప్పారు. దీని మీద నిన్న హైకోర్టు ఏవైతే ఇచ్చిందో రెగ్యులర్ బిల్లు దాన్ని మరి వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఓకే, ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి వెళ్ళవచ్చు. ఇక కొన్ని కామెంట్స్ కూడా చేశారండి, అవి కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ మీద వివరణ ఏంటంటే, వీళ్ళు సాక్షి పత్రికలో వచ్చిన వార్త చూద్దామండి. ముందు స్కిల్ కుంభకోణంలో, అసలు అది కుంభకోణమే కాదు, అది కేసు అంతే. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్, చికిత్స కోసం ఇచ్చిన తాత్కాలిక బెయిల్ స్థానంలో రెగ్యులర్ బెయిల్. అంటే ఏ రకంగా వీళ్ళు ట్రై చేస్తున్నారంటే, ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఒక రీడర్గా మీరు ఒక రీడర్ కనుక అయితే ఈ పత్రికకి, చికిత్స కోసం ఒక తాత్కాలిక బెయిల్ ఇచ్చారు, ఆ తాత్కాలిక బెయిల్నే రెగ్యులర్గా బెయిల్గా మార్చారు, అంటే చికిత్స కోసమే రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చారు అనేటువంటి అర్థం వచ్చేలాగా రాస్తారండి. ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడం అన్నమాట, చికిత్స కోసము రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు యాక్చువల్గా జడ్జి గారు. సో వీళ్ళు ఒక రెండు మూడు యాక్చువల్గా తీర్పులో ఉన్న మాటలు రాసి మిగతావన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి రాశారండి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు వాళ్ళ ఇవాళ సాక్షి పత్రికలో మొదటి పేజీలో వచ్చినటువంటి ఈ వార్తా కథనం. ఈ మొదటి మూడు నాలుగు పాయింట్లు తీసేయండి, కోర్టు వారు ఏం చెప్పారో అది ఉన్నది ఇందులో. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళ బురద చల్లుడు కార్యక్రమం మొదలుపెట్టారండి. తాను ఈ దశలో మినీ ట్రయల్ నిర్వహించడం లేదని చెప్పిన జడ్జి, అవును ఈ జడ్జి కదా, ఏ జడ్జి అయినా కూడా బెయిల్ కేసులు ఏం చెప్తారంటే, మినీ ట్రయల్ మేము నిర్వహించము, అంటే కేసులు లోతుల్లోకి వెళ్ళము. దాని అర్థం ఏంటంటే, సిఐడి వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి అబద్ధాలా కాదా అనే విషయంలోకి వెళ్ళం మేము ఈ దశలో, ఎందుకంటే అది ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది కాబట్టి ట్రయల్లో మాత్రమే ఆ విషయం తెలియాలి. నిజానికి అదే అడ్వాంటేజ్ అండి గవర్నమెంట్కి, ఏపీసీఐడికి. ఆ లోతులోకి వెళ్ళదు కాబట్టే కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసినా, బెయిల్ పిటిషన్లు కొట్టివేసినా, రిమాండ్ రిపోర్ట్లు ఏసీబీ కోర్టు ఆమోదించినా, ఇదంతా కారణం ఇదే అని చెప్తూ మినీ ట్రయల్ నిర్వహించడం లేదని చెప్పిన జడ్జి, కానీ పూర్తి విచారణ జరిపేసినట్లుగా వ్యాఖ్యలపై న్యాయవర్గాల విస్మయం అట.
న్యాయవర్గాలు ఎవ్వరూ కూడా విస్మయం వ్యక్తం చేయడం వల్ల ఆ తీర్పు సమగ్రంగా టు ద పాయింట్ ఏం చెప్పాలో అదే ఉన్నది. కానీ న్యాయవర్గాల విస్మయం వల్ల ఎందుకంటారంటే వీళ్ళు విస్మయం చెందారు. అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు విస్మయం చెందారు. అధికార పార్టీకి దగ్గరగా మరి కోర్టులో ఉండేటువంటి వ్యక్తులు విస్మయం చెంది ఉండవచ్చు. కానీ జనరల్ పబ్లిక్, సాధారణ ప్రజలు ఎవరూ కూడా విస్మయం చెందలేదు. వాళ్ళు న్యాయవర్గాల విస్మయం అంటే ఏ న్యాయవర్గాలు? మీ పొన్నోళ్ళ సుధాకర్ రెడ్డి గారా? ఎవరు? ఎందుకంటే న్యాయవర్గాలు ఎవరూ కూడా విస్మయం వ్యక్తం చేయాలి. విస్మయం వ్యక్తం చేయాల్సిన అంశాలు గతంలో జరిగినాయి, నిజానికి వాటి మీద విస్మయం వ్యక్తం చేశారు కూడా చాలామంది. కానీ ఇక్కడ మరి మినీ ట్రయల్ నిర్వహించడం లేదని చెప్పిన జడ్జి కానీ పూర్తి విచారణ జరిపేసినట్లుగా వ్యాఖ్యలపై వ్యాఖ్యలు చేయలేదు ఆయన. మీరు బేసిక్గా ప్రాథమికంగా ఏదైనా ఒకటన్నా ఆధారం చూపించాలి కదా నేను ఈయన జైలుకి పంపించాలంటే, ఒక్కటి కూడా మీరు చూపించలేకపోయారు అనే మాట మాత్రమే మాట్లాడారు. ఏదో ఒకటి చూపించండి, ఇది చూపించండి, ఇది కాబట్టి ఇది చూపించండి, ఈ ఆరోపణ చేశారు కదా ఇది చూపించండి. సో ఇన్ని ఆరోపణల్లో ఏదో ఒక ఆరోపణ కన్నా మీరు ప్రాథమిక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూపించండి అంటే మీరు చూపించలేకపోయారు అనే మాట మాట్లాడారు. మరి అదే కదా కావాల్సింది జైలుకి పంపించాలంటే. జస్ట్ సజ్జల గారి ఉద్దేశం ఏంటంటే మేము మా సిఐడి మా పొన్నోళ్ళ సుధాకర్ రెడ్డి మా సంజయ్ గారు వీళ్ళంతా ఆరోపణలు చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలుకి పంపించాలంతే, అదనమాట ఆయన ఉద్దేశం. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఏపీ ప్రభుత్వం ఓకే. ఇక్కడ పాయింట్ ఏమిటంటే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంటుంది, అది క్వశ్చన్ కాదు. పాయింట్ ఏమిటంటే వీటి మీద వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అనేక అంశాల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళరు, వాటి మీద ఎటువంటి దృష్టి పెట్టరు. గవర్నమెంట్లో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని, మొత్తం సిఐడిని, మొత్తం న్యాయ వ్యవస్థని, మొత్తం వాళ్ళకున్న లాయర్లని అందరినీ దేనికి వాడతారయ్యా అంటే, ఇదిగో నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసి వాళ్ళని నానా రకాలుగా హింసించడానికి మొత్తం న్యాయ వ్యవస్థని నేను ఉపయోగించుకుంటాను. అందుకోసం కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులు ఇచ్చి ఢిల్లీలో హైకోర్టులో, సారీ ఢిల్లీలో సుప్రీంకోర్టులో, ఇక్కడ ఏపీలో హైకోర్టులో మరి పెద్ద ఎత్తున నేను ప్రజా వనరులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి వాడుకుంటాను అంతే. రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక అంశాలు యాక్చువల్గా కోర్టులో తేలాల్సినవి ఉన్నాయండి. వాటి మీద ఇసుమంత దృష్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఏనాడన్నా వాటి గురించి మాట్లాడడం మీరు విన్నారా? ఎంతసేపు ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాల మీద పెట్టిన కేసులు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మార్గదర్శి, ఇటువంటి కేసుల్లో మాత్రం ప్రతి దానికి సుప్రీంకోర్టుకు వెళ్ళడమే. వాళ్ళ సొమ్మేం పోయింది, ప్రజల డబ్బు, వాళ్ళ జేబుల నుంచి డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళారనుకోండి, ఎవరికి అభ్యంతరం అలా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు కక్ష తీర్చుకునేది తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరివయ్యా అంటే మీ జేబులోవి నా జేబులోవి, అంటే ప్రజలు ఏవైతే పన్నుల ద్వారా కడుతున్నారో గవర్నమెంట్కి ఆ డబ్బుని వాళ్ల సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. సో ఆ రకంగా తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఏపీ ప్రభుత్వం అంటే వెళ్తారు, వాళ్ళ సొమ్మేం పోలేదు కదా. వాళ్ళ సొంత డబ్బులతో వెళితే అప్పుడు అబ్బో వీళ్ళ చాలా చిత్తశుద్ధి ఉన్నది, ఈ కేసులో వాళ్ళకి నమ్మకం ఉన్నది, గెలుస్తామని అందుకని వెళ్తున్నారు అనుకోవచ్చు. అదేమీ కాదు, ఓన్లీ లిటిగేషన్ కోసం వెళ్తారంతే. సో వాస్తవానికి బాబుకు కేటరాక్ట్ ఆపరేషన్ చేయాలనడంతో తాత్కాలిక బెయిల్. అవునండి, తాత్కాలిక బెయిల్ ఆరోగ్య సమస్యల మీద ఇచ్చారు, కరెక్టే, అది పిటిషనే అది. ఆ తర్వాత ఆసుపత్రి ఇచ్చిన నివేదికతో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్. ఇక్కడ చూడండి వక్రీకరణ, ఇది వక్రీకరణ. జడ్జిమెంట్ని ఈ విధంగా వక్రీకరించడం అనేది కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందండి. జడ్జిమెంట్లో చెప్పింది ఒకటైతే ఈ సజ్జల, ఈ సాక్షి వీళ్ళంతా చెప్పేది మరొకటి. ఆసుపత్రి ఇచ్చిన నివేదికతో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయలేదు. ఆసుపత్రి ఇచ్చిన నివేదికని కోర్టుకు సమర్పించారు, దట్ ఇస్ వన్ ఆఫ్ ది మెనీ డాక్యుమెంట్స్. మిగతావన్నీ ఏమిటి? ఇదిగో ఈ కేసులో మా క్లయింట్ మీద, ఈ పిటిషనర్ మీద వాళ్ళు చేసిన ఆరోపణలకి ఎటువంటి ఆధారాలను చూపలేదు అని ప్రధానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆరోగ్యానికి సంబంధించిన ఇచ్చిన నివేదిక ఒక్కటి పట్టుకొని దాని మీదనే ఇక్కడేదో రెగ్యులర్ బెయిల్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కానే కాదండి, పచ్చి అబద్ధం అది. ఇది కంప్లీట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వక్రీకరించడం. దానిపైనే విచారణ, కేసు మెరిట్స్ జోలికి వెళ్ళడం లేదని చెప్పిన జడ్జి పచ్చి అబద్ధం. ఇది కూడా పూర్తిగా వక్రీకరించడం జడ్జిమెంట్ని. దానిపైనే విచారణ అంటే ఏంటి, ఆసుపత్రి ఇచ్చిన నివేదిక మీదనే విచారణ అట. ఏమండి మొత్తం జడ్జిమెంట్లో ఎక్కడా కూడా ఆసుపత్రి నివేదిక ఇచ్చింది దానిపైన ఆధారపడి నేను ఇదిగో రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నాను అని న్యాయమూర్తి చెప్పనే చెప్పలేదు. అక్కడ
మా సాధారణంగా ఏవైతే మెన్షన్ చేస్తారో వయసు ఇటువంటివన్నీ కూడా, ఆయన వయసు 73 సంవత్సరాలు, కాబట్టి వృద్ధాప్య సంబంధమైన సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి పిటిషన్దారు చెప్పారు అన్నారు. అంతే, అంతకుమించి దాని గురించి ఎక్కువ కామెంటే లేదు. ఇదిగో పిటిషన్దారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని పొడిగిస్తూ రెగ్యులర్ బెయిల్ ఇస్తాను, తద్వారా ఆయన మళ్ళీ తన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు, హాస్పిటల్కి వెళ్తారు అని చెప్పి చెప్పలేదండి. ఏమాత్రం చెప్పలేదు అవన్నీ కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వక్రీకరిస్తున్నారు. ఆ ఆసుపత్రి ఇచ్చినటువంటి నివేదికతోటి రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారని, దానిపైనే విచారణ చేశారని, కేసు మెరిట్స్ జోలికి వెళ్ళడం లేదని చెప్పిన జడ్జి అంటే కరెక్టు, కేసు మెరిట్స్ జోలికి వెళ్ళటం లేదని ఏ బెయిల్ కేసులోనైనా చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ మరి అప్పుడు ఏదైతే ఇచ్చారో అందులో కూడా కేసు మెరిట్స్ జోలికి వెళ్ళడం లేదు, కేసులో మంచి చెడులను మేము ఇక్కడ విచారించడం లేదు, ఈయనకి బెయిల్ ఇవ్వచ్చా ఈ దశలో ఇవ్వకూడదా అనే ఒక విషయం మాత్రమే మేము ఇక్కడ విచారిస్తున్నామని ఆ రోజు కూడా చెప్పారు. కాబట్టి ఇదేదో ప్రత్యేకం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకం అన్నట్టుగా వక్రీకరిస్తున్నారు. కానీ కేసు మెరిట్ జోలికి వెళ్ళడం లేదని చెప్పిన జడ్జి, కానీ బాబు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేయడంతో న్యాయవర్గాల విస్మయం. బాబు పాత్ర మీద కీలక వ్యాఖ్యలు చేయకుండా ఎవరి మీద కీలక వ్యాఖ్యలు చేస్తారండి? మీరు ఆరోపించింది చంద్రబాబు నాయుడు గారి మీద, జైల్లో పెట్టాలి అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలా, ఉంచడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, దానికి సంబంధించిన వ్యాఖ్యలే చేస్తారు మరి తీర్పులో. ఇంకా దేని మీద చేస్తారు? ఇక్కడ చూడండి, ఇది అత్యంత ఘోరం. కేసు మెరిట్స్పై విచారణ జరిపి బాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా తేల్చిన ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టు ఎట్లా కేసు మెరిట్స్ మీద విచారణ జరిపిందండి? పచ్చి అబద్ధం ఇది. అసలు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి అక్కడ రిమాండ్ రిపోర్టును ఆమోదిస్తూ వాళ్ళు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బెయిల్ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ నిరాకరిస్తూ ఇచ్చినటువంటి తీర్పులో కానివ్వండి, స్పష్టంగా ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు గారు ఏమి చెప్పారు అంటే, కేసు మెరిట్స్ జోలికి వెళ్ళడం లేదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి దాని ప్రతిపదికన ఇస్తున్నాను అన్నారు. అంతేకాదు, అసలు కేసు మెరిట్స్ జోలికి వెళ్ళడానికి అధికారం కూడా లేదండి. సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది, బెయిల్ అప్లికేషన్ మీ ముందుకు వచ్చినప్పుడు మీరు కేసు మెరిట్స్ జోలికి వెళ్ళమాకండి, మీరు ఓన్లీ ఈ బెయిల్ ఇవ్వడానికి ఆ టైంలో మరి దానికి తగినటువంటి ప్రాతిపదిక ఉన్నదా లేదా అనే ఒక్క విషయాన్ని మాత్రమే మీరు పరిగణించండి. అంతేకాని ఈ కేసులో ఈయన దోషి నిర్దోషి అని చెప్పి అప్పటికప్పుడు మీరేమి తేల్చవద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఏ కోర్టు తేల్చడానికి వీల్లేదు. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు నిజంగా కనుక ఏసీబీ కోర్టు జడ్జి ఒకవేళ ఆ విధంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి మెరిట్స్పై విచారణ జరిపి ఉంటే అది చట్ట విరుద్ధం, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఇది, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ విధంగా చేయడానికి వీల్లేదని. కానీ యాక్చువల్గా నేను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆ తీర్పులను కూడా చదివాను గతంలో, అందులో ఎక్కడా కూడా నేను కేసు మెరిట్స్లోకి వెళ్తున్నాను అని చెప్పి చెప్పలేదు, కేసు మెరిట్స్లోకి వెళ్ళడం లేదు, ప్రాథమిక ఆధారాల మీద ఆధారపడి నేను ఈ తీర్పు ఇస్తున్నాను అని కూడా అప్పుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ సొంత పైచే ఉంటుంది కదా అది రాసుకున్నారండి. అదేమిటంటే తదుపరి విచారణ కొనసాగిస్తున్న సిఐడి పలు కీలక ఆధారాలు లభ్యం, ఇది పొద్దున్న లేస్తే చెప్తారు. ఒకవైపున కోర్టులో న్యాయమూర్తి మీరు కీలక ఆధారాలు ఏమీ కూడా మా ముందు పెట్టలేదు అని చెప్తే పలు కీలక ఆధారాలు లభ్యం అంటే సంబంధం లేదన్నమాట, న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో సంబంధం లేదు, వీళ్ళు చెప్పేది చెప్తారు అంటే ఎంత ప్రమాదకారులో చూడండి. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది కాబట్టి, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళ కంట్రోల్లో కనుక పూర్తిగా ఉంటే, ఇప్పటికే కంట్రోల్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పూర్తిగా వీళ్ళ కంట్రోల్లో కనుక వస్తే అన్నీ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు తైతక్కలాడాలన్నమాట న్యాయ వ్యవస్థ కూడా. ఈ దశలో విచారణ పూర్తి కాకముందే హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు, మళ్ళీ కామెంట్, మళ్ళీ జడ్జి గారి మీద కామెంట్ ఇది. బెయిల్ దశలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడ్డ ప్రభుత్వం, వీడెవడండి చెప్పడానికి సాక్షివాడు, ప్రభుత్వం అభిప్రాయపడిందని ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఇచ్చారా స్టేట్మెంట్? ఎవడిచ్చాడు స్టేట్మెంట్? ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఎవడేవల? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడాడు, అతను మాట్లాడిన దాంట్లో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది అనే మాట అన్నాడా? అంటే కోర్టు ధిక్కారం అది, సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి కోర్టు ధిక్కారం కింద కేసు పెట్టాలి న్యాయస్థానం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి, సాక్షికి, ప్రభుత్వానికి ఈ పత్రిక మధ్య తేడా లేదన్నమాట, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనసులో కూడా వీళ్ళకి తెలుసు అన్నమాట.
సరే ఇది ఒకటి అయిపోయింది కదండి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్పు మీద మాట్లాడానండి. సాధారణంగా ఎప్పుడూ కూడా గతంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ముఖ్యమైన అంశాల మీద ఏదైనా తీర్పు కనుక వస్తే రాజకీయ పార్టీలన్నీ ఏం చెప్తాయంటే మేము తీర్పు పూర్తి ప్రతిని చదివిన తర్వాత మేము రియాక్ట్ అవుతామంటారు. ఒకళ్ళు రియాక్ట్ అయినా కూడా మాకు న్యాయం జరగలేదు, మేము పైకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాము సుప్రీంకోర్టుకి అని చెప్తారంతే. అంతేగాని జడ్జిమెంట్ మీద ఈ రకమైన వ్యాఖ్యలు ఎవ్వరూ చేయరు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం కాదు, ఇతను బయట వ్యక్తి. ఇతన్ని తీసుకొచ్చి అక్కడ ఒక సలహాదారుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అధికారంతో ఆయన కోర్టు మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఏ విధంగా ఇతను ప్రభుత్వానికి నేనే ప్రతినిధిని చెప్తున్నాడు, ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఇతను గుర్తించరండి. ప్రభుత్వంలో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర అధికారులు ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధుల కింద లెక్క. అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రివర్గం వాళ్ళు మాత్రమే ప్రతినిధులు, అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి కాదు. అయినా కూడా ఇతను మాట్లాడుతున్నాడు, అది కూడా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడం అండి. గత 4.5 సంవత్సరాలుగా జరుగుతోంది ఇది. సో ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు, ఇతను ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. అసలు ఇక్కడ 2 స్టోరీలు వేశారు ఈ సాక్షిలో, వాళ్ళ సొంత స్టోరీ ఒకటి ఉంటుంది. న్యాయస్థానం ఏం చెప్పిందండి, ఎటువంటి ఆధారాలు లేవు మాకు కనిపి, మీరు ఆధారాలను నా ముందు పెట్టలేదు అన్నారు. ప్రతి ఆరోపణ తీసుకున్నారు, ఈ ఆరోపణకి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, ఇదిగో డబ్బులు వచ్చినాయి అన్నారు, ఈ ఆరోపణకి ఏమైనా ఆధారం ఉందా, ఈయన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉందా, ఇదిగో ఈ డాక్యుమెంట్లో తప్పు వచ్చింది అన్నారు, ఈ తప్పు చేయడానికి ఈయనే కారణం చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉన్నదా, ఇది అడిగింది న్యాయమూర్తి గారు. అవి ఏమీ లేవని చెప్పారు కాబట్టి ఆధారాలు లేవు అన్నారు ఆయన. ఇక్కడ వీళ్ళు స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయి అని ఒక తాటికాయంత అక్షరాలతో బ్యానర్ రాస్తారు. అంటే కోర్టుతో మీకు సంబంధం లేదన్నమాట, మీ సొంత జడ్జిమెంట్ మీరు ఇస్తారన్నమాట. ఆయన కార్యాలయమే అంతా చేసింది, అన్నీ వీళ్ళు ఇష్టం అండి, ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు. అందులో మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అంతా కూడా అదే నూరి మళ్ళీ పోశారు అది ఆ విషయం అంతా. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ అండి, స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు శిక్ష పడటం ఖాయం. ఎట్లా చెప్తామయ్యా నువ్వు, అది అసలు ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదండి. అట్లా మీరు ప్రభుత్వంలో ఉండి ఎస్పెషల్లీ ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టినప్పుడు లెట్ ది జ్యుడిషియరీ టేక్ కేర్ ఆఫ్ ద కేస్, లెట్ దెమ్ డీల్ విత్ ద కేస్, వి హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్ అన్నట్టుగా వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం మాకేమీ ఆసక్తి లేదు, మేమేమీ అందులో ఇంటర్ఫియర్ కావడం లేదు అని కనీసం ప్రొజెక్ట్ అన్నా చేసుకోవాలి. కనీసం ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరండి. అవును మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని బతకనివ్వం, ప్రతిపక్షం మీద దొంగ కేసులు పెడతాం, అక్కడ జడ్జి గారు కనుక మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మేము ఎవరి మీద కేసు పెడితే వాళ్ళని జైలుకు పంపించకపోతే వాళ్ళని తిడతాం అంతే. ఇది మన రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి అన్ని ప్రాథమిక సూత్రాలకి, రాజ్యాంగ స్ఫూర్తికి, మన ప్రభుత్వ వ్యవస్థ నడవలసిన విధానానికి పూర్తి వ్యతిరేకం అండి ఇదంతా కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇదంతా నడుస్తోంది. ఏమంటాడైనా, మెడికల్ బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మార్చితే సత్యం గెలిచినట్లా. మెడికల్ బెయిల్ని రెగ్యులర్గా బెయిల్గా మార్చలేదు, తప్పు. మెడికల్ బెయిల్ వేరు, రెగ్యులర్ బెయిల్ వేరు, దాన్ని ఆటోమేటిక్గా మార్చారు అన్నట్టుగా చెప్పలేదు, అది తప్పు, శుద్ధ తప్పు. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన చంద్రబాబు నిర్దోషి కాడు, కరెక్ట్. బెయిల్ వచ్చినంత మాత్రాన ఎవరూ నిర్దోషులు కాదు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ విషయం మీరు గ్రహించారా, స్పృహలో ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి నిర్దోషి కాదు అని మీరు చెప్తున్నారు, దీన్ని బట్టి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆయనకి బెయిల్ వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి కాడు, కరెక్ట్. చంద్రబాబు స్కామ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, సూత్రధారి ఆయనే, నువ్వెవడి చెప్పడానికి, కోర్టు ఆ బాధ్యత. నువ్వు ఆరోపణలు నువ్వు చేసేవి, కోర్టు చెప్పేది తీర్పు. బెయిలిస్తేనే కేసు కొట్టేసినట్లుగా సంబరాలు చేసుకుంటారా? నువ్వు అన్యాయంగా క్రమంగా పెట్టావు కాబట్టి ఎవరినైనా అన్యాయంగా క్రమంగా జైల్లో పెడితే వాళ్ళు బయటకు వస్తే సంబరాలు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మీరు సంబరాలు చేసుకోలేదా? మీ సాక్షిపత్రికలో వచ్చిన వార్తను ఈ మధ్యలో నేను ట్విట్టర్లో కూడా పెట్టాను, ఎంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు, ఏ విధంగా కీర్తించారు అప్పుడు హైకోర్టుని, హైకోర్టు న్యాయమూర్తిని ఆ బెయిల్ ఇచ్చినందుకు. మొత్తం ఫ్యామిలీ అంతా, మొత్తం పార్టీ వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు, దాన్ని ఎవరు తప్పుపట్ల. ఆ రోజు కూడా ఏదో చాలాకాలం పాటు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, 16 నెలల పాటు బయటకు వచ్చాడు. కుటుంబానికి, ఆ పార్టీలో ఉన్నటువంటి అభిమానులకి సంతోషం ఉంటుంది, తప్పు లేదు అందులో. కానీ సంబరాలు చేసుకుంటారా అని గురివింద గింజ సామెతలాగా మాట్లాడతాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇక చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అని చెప్పి మళ్ళీ పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ముందు ప్యాష్ అన్నారు, అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, ఆ తర్వాత రోగాలు వచ్చాయి, తాత్కాలిక బెయిల్ ఉండే అని అడిగారు. ఇటువంటి
రైట్స్ అండి ప్రతి వాళ్ళకు ఉంటాయి, ఎన్నైనా వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాదాపు మరి 3500 వాయిదాలు అడిగారు తన కేసుల్లో. కొన్ని 100 స్టే పిటిషన్లు వేశారు, కొన్ని డజన్ల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. మొత్తం కనుక తీస్తే నేను అనుకుంటాను ఒక 3-bedroom హౌస్ నిండా పడతాయండి ఆయన వేసిన పిటిషన్లు అన్నీ కూడా కోర్టులో ఆయన తన మీద కేసుల గురించి. అది అధికారం ఉంటుంది, వేసుకుంటారు. అంత సిగ్గు లేకుండా ఒకవైపున తాము చేసే ఆ పనులని కూడా వేరే వాళ్ళని ఎట్లా అంటారండి? ఇది ప్రతి ఒక్కరి హక్కు. బెయిల్ కోసం అప్లై చేసుకోవటం వాళ్ళ హక్కు, క్వాష్ పిటిషన్ వేసుకోవటం వాళ్ళ హక్కు. దాన్ని ఎట్లా ప్రశ్నిస్తాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి? ఏమాత్రం కూడా కనీసమైనటువంటి సామాజిక స్పృహ కాదు, అసలు ఒక లీగల్ స్పృహ, చట్టపరమైనటువంటి అవగాహన, ప్రజలకు ఉండేటువంటి ప్రాథమిక హక్కుల గురించి ఏమన్నా అతనికి ఏమైనా తెలుసా? వాటి గురించి ఏమైనా కాన్షియస్నెస్ ఉందా లేదా తెలియదండి మనకి. ఇక ఇక్కడ ఈ వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత ఘోరంగా వాళ్ళు వ్యవహరిస్తారంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఈ తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ట్వీట్ చేశారండి. ఈ ట్వీట్ పూర్తిగా జడ్జిమెంట్ వక్రీకరించటము, జడ్జి గారి మీద అపనిందలు వేయటము, న్యాయ వ్యవస్థను కించపరచటము, ఇది పెట్టి వీళ్ళంతా దొంగలు అని చెప్పడానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. పెట్టారు కదా, ధైర్యంగా పెడితే పెట్టండి, వెంటనే తీసేశారండి. మళ్ళీ పెట్టి ఈ ట్వీట్ని మళ్ళీ తీసేశారు. చదువుతాను చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ ఎదుర్కోలేక, నిర్దోషిత్వం నిరూపించుకోలేక సాంకేతిక అంశాలను చూపి బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు. ఏంటి సాంకేతిక అంశాలు? ఆధారాలు లేకపోవడమా? ఏమండి, ఎవరైనా జైల్లో పెడితే మీరు ఆధారాలు చూపించలేదంటే ఏంటండి సాంకేతిక అంశాలు అడుగుతారు మీరు? మేము చెప్పాం అవినీతి చేశాడు అని, మీరు జైల్లో పెట్టండి అని చెప్తున్నారన్నమాట. ఎన్సీబీఎన్ నేరం చేయలేదని కాదు, సాంకేతిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. తప్పుడు ఇంటర్ప్రిటేషన్, పూర్తిగా తప్పు, తప్పుడు రిపోర్టింగు, తప్పుడు కామెంటు. ఇది స్కిల్ స్కామ్లో 100 కోట్లు దోచుకున్న చంద్రబాబు కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు దోచుకున్నటువంటి కేసులు కూడా కోర్టులోనే ఉన్నాయి. ఓకే, దాని విచారణలు ట్రయల్స్ కొనసాగుతూనే ఉంటాయి. జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయిరెడ్డి గారు, వాళ్ళ మీద కేసులు లాగానే నడుస్తుంటాయి. అవును, ఇక ఎన్సీబీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేక అనారోగ్యం ఇతర కారణాలు చూపుతూ పిరికితనంతో బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు. ఏంటండి, ఈయన ఆ విజయసాయిరెడ్డి ఈయన కానివ్వండి, ఈయన కేసుల్లో ఉన్నటువంటి అనేక మంది కానివ్వండి, ఎందుకంటే కొన్ని డజన్ల కొద్ది మంది ఉన్నారండి, 71 మంది సహనిందితులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డితోటి, విజయసాయిరెడ్డితోటి. వాళ్ళందరూ రకరకాల కారణాలతో, వాళ్ళ వయసును బట్టి, మరి అనారోగ్య కారణాలు కావచ్చు, ఆపరేషన్ చేయించుకోవాలని కావచ్చు, ఇంట్లో భార్య పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తే కావచ్చు, వీళ్ళందరూ అనేక సార్లు బెయిల్ తీసుకున్నారండి ఆ పేరు మీద. ఇప్పుడు అంటాడు అలా తీసుకోవటం అంట పిరికితనంతో బెయిల్ తెచ్చుకోవడం అంట. మరి ఏ పిరికితనంతో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకొని రాజకీయాల్లో పాల్గొని ఫ్రాడ్యులెంట్ పనులకు పాల్పడి ముఖ్యమంత్రి అయ్యారు? ఏ పెరిగితనంతో ఇవన్నీ చేస్తున్నాడు ఆయన? చంద్రబాబు ఇప్పుడు అదనంగా ఇంకొన్ని రోగాలను సాకుగా చూపుతూ సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రోగాలను సాకుగా చూపితే హైకోర్టు వారు ఇవ్వలేదు. ఆయన సాకుగా చూపించాడా, అసలు ఒరిజినల్గా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పక్కన పెట్టండి, సంబంధమే లేదు దాంతో, ఎందుకంటే అనారోగ్య కారణాలతోటి ఇవ్వలేదు. చివరిగా ఒక పాయింట్ చెప్తాను, వీళ్ళు ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తారు అనడానికి. పొన్నాల సుధాకర్ రెడ్డి గారు బెయిల్ ఇవ్వద్దని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పారండి. ఒక కేసును కోర్ట్ చేశారు న్యాయమూర్తి ముందు, న్యాయమూర్తి గారు జడ్జిమెంట్లో కూడా పెట్టారు. అది అదేమిటంటే, చూడండి జగన్మోహన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో ఆ వ్యాఖ్యానాన్ని ఇక్కడ అప్లై చేయండి అంటున్నారు. ఏమని వ్యాఖ్యానించింది? ఈ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ CBI 2013 అండి ఇది కేసు. అందులో ఏమన్నారంటే, ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అనేవి చాలా డీప్ రూటెడ్ కాన్స్పరసీస్, దీనివల్ల పబ్లిక్ ఫండ్స్ పెద్ద ఎత్తున అవి దోపిడీకి గురవుతున్నాయి, అందువల్ల వీటిని చాలా సీరియస్గా పరిగణించాలి, గ్రేవ్ అఫెన్స్ కింద తీవ్రమైన నేరాలు, తీవ్రాతి తీవ్రమైన నేరాల కింద పరిగణించాలి, ఇవి దేశ ఆర్థిక వ్యవస్థని మరి లోపలించి తినేస్తున్నాయి, అందువల్ల ఇది ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ, దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి ఇవి చాలా తీవ్రమైన నష్టం చేస్తాయి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు అన్నదండి. అది పొన్నోడు సుధాకర్ రెడ్డి గారు ఈ కేసులో ఉదహరిస్తున్నారండి. అంటే మనవాడు ఇదే బెయిల్ తీసుకుని ఇదే పేరు మీద బయటుండి ముఖ్యమంత్రి అయ్యాడు అనేటువంటి ఆ మరి స్పృహ కూడా లేకుండా జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డిని కూడా బజార్ గీడ్చి ఈ జడ్జిమెంట్లో పెట్టించారు. జడ్జిమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ CBI కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అని, ఏమన్నదంటే
జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ ఆర్థిక నేరస్తులు కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు బయట ఉండకూడదు అని చెప్పి అన్నది. ఆ మాటని కోట్ చేశారంటే వాళ్ళు ఎంత తీవ్ర కళ్ళు మూసుకుపోయినాయో వాళ్ళకి ఏమనాలి ఆ శత్రుత్వంతో. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండకూడదు, ప్రత్యర్థులు ఉండకూడదు, అపోజిషన్ అనేది ఉండకూడదు, ఇదేనండి. యాక్చువల్గా అపోజిషన్ లీడర్ మీద కేసు ఉంటే ప్రభుత్వం మాట్లాడకూడదు. యాక్చువల్గా మన సాంప్రదాయం ప్రకారం, మన చట్టాల ప్రకారం, మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం వీటన్నిటిని ఉల్లంఘించారు కాబట్టి దీని మీద ఎవరైనా కూడా హైకోర్టుకు వెళ్ళి కేసు పెట్టచ్చు. సాక్షుల వేసిన వార్తలన్నీ తప్పులు తడకలు, జడ్జిమెంట్ని వక్రీకరించారు, న్యాయమూర్తి మీద నిందలు వేశారు, తర్వాత తప్పుడు కథనాలు అల్లారు అని చెప్పి సాక్షి మీద కేసు పెట్టచ్చు. అదేవిధంగా ప్రభుత్వంలో మరి క్యాబినెట్ ర్యాంక్లో ఉండి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నటువంటి కనీసం నెలకి మరి 5 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుంది ఆయనకి జీతభత్యాలన్నీ తీసుకొని ఇష్టారాజ్యంగా ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కాబట్టి ఆయన మీద కూడా చర్యలు తీసుకోండి అని ఎవరైనా కూడా రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చండి.